మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలేమో బీఆర్ఎస్ బీజేపీ రెండో ఒకటే బండి సంజయ్ అరెస్ట్ మొత్తం పెద్ద డ్రామా అని వీళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ ఏనాడు కూడా అలయన్స్ పెట్టుకున్న దాఖలాలు లేవు ఎప్పుడు కూడా కలిసి పోరాటం చేసిన విషయంలో కానీ ఎక్కడ కూడా మేము కలిసి పనిచేయలేదు మీరు మీరు మీరిద్దరు కలిసి పనిచేస్రు మీరు మీరు లోపల లోపల వ్యాపార లావాదేవీలు ఉన్నాయి మీ మీకు ఒప్పందాలు ఉన్నాయి మీకు సంబంధించి కలిసి బిజినెస్లు చేస్తున్నారు మీకు మీకు ఒకరికొకరికి ప్రాణభయాలు ఉన్నాయి అంటే రకరకాల ఒప్పందాల విషయంలో ఓటుకు నోటు భయం ఈయనకున్నది ఇంకో రకమైన ఒప్పందం ఆయనకున్నది వ్యాపార లావాదేవీలు అన్నీ మీకే ఉన్నాయి మాకు బీజేపీకి ఏం లేవు మాకు బీజేపీతో కాంగ్రెస్కి సంబంధం లేవు బీజేపీతో బీఆర్ఎస్కి సంబంధం లేవు మేము ఒంటరిగానే పోరాటం చేస్తామని చెప్పేసి ప్రతిసారి చెప్తున్నాము చెప్పినప్పుడు మాకేమో అవసరం ఉంది వాళ్ళతోని మాకు అవసరమే లేదు అయినా కాంగ్రెస్ ఏమన్నా గెలిచే పార్టీ ఆ ఓడిపోయే నావా అది దాన్ని ఎవడు పట్టుకొని ఉంటాడు ఇప్పుడు కాంగ్రెస్ కోటేషనా బీఆర్ఎస్ కోటేషనా ఎంఐఎం కోటేషనా అని చాలా సందర్భాల్లో చెప్తున్నాం మేము ఇవాళ కాంగ్రెస్ గురి ఉనికి లేనప్పుడు దేశవ్యాప్తంగానే ఉనికి లేనప్పుడు ఇక్కడ కూడా డిపాజిట్లు రాని పరిస్థితిలో కాంగ్రెస్తో నింది పడుతుకుంటాం మేము మాకు బీఆర్ఎస్ అయితే అసలే అవసరం లేదు ఇటువంటి పార్టీని మాకేం చేసుకునేది ప్రజలే వద్దంటున్నారు ప్రతిసారి విజయం మా వైపు వస్తున్నది బీఆర్ఎస్తో పెట్టుకున్న ప్రతిసారి దాంతో మేము బీఆర్ఎస్ ఎందుకు వెళ్తాం మాకు అవసరమే లేదు బీజే బీఆర్ఎస్ మేము ఒంటరిగా పోరాటం చేశామని మా రాష్ట్ర అధ్యక్షులు మా నాయకత్వం ప్రతిసారి చెప్తున్నారు ఇప్పుడు కూడా చెప్తున్నాం ఇద్దరు చీకటి దోసులు మీరిద్దరు చీకటి ఒప్పందాలు ఉన్నాయి మీరు మీరు కలిసి పనిచేయడానికి ప్రయత్నంలో భాగంగా మీరు చేస్తున్నారు మీరు బురద మానే జల్లి ఎట్లనైనా బీజేపీని టార్గెట్ పెట్టుకొని తెలంగాణలో అనగదొక్కాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే మీరే కుమ్మక్క అయిపోయి మీరే అందరు కలిసి డ్రామా చేసి మా మాపైనే చేస్తున్నారని మేము కూడా ఆరోపిస్తున్నాం ఇది మీరు చేసిన డ్రామాలు మీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ ఎందుకు మాట్లాడలేదు ఇవాళ ఇంత కవితకు సంబంధించిన ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంటే ఒక్కసారైనా రేవంత్ రెడ్డి కామెంట్ చేసిండా మాట్లాడిండ రేవంత్ రెడ్డి ఏ ఒక్కసారి కూడా దాని గురించి మాట్లాడతాడు అంటే మీ ఒప్పందాలు ఏమున్నాయి లాంటి వ్యక్తులకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇంకా మీ పార్టీలో అగ్రనేతలు కూడా నోటీసులు వచ్చే ఛాన్స్ ఉంది ఎలా మేము అది ఎక్స్పెక్ట్ చేసినాము ఎందుకంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ పెట్టుకున్నప్పుడు అందరికీ ఇస్తుంది ఇంకెవరికన్నా మా పార్టీలో ఉన్న పెద్ద నాయకత్వానికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది రకరకాలుగా ఇరికించడానికి ప్రయత్నం చేస్తుంది మా కార్యకర్తల్ని భయపెట్టించి బెదిరించి మనోధైర్యం పోగొట్టి వీళ్ళకి అందరికీ బీఆర్ఎస్ బీజేపీ సైలెంట్ చేద్దామనే ఉద్దేశంలో ఉంది కానీ మా కార్యకర్తలు కట్టిన దేశ భక్తులు మేము భయపడే క్వశ్చనే లేదు ఏం చేస్తారు కేసులు పెడతారు లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తారు లేకపోతే కొడతారు గంతే కదా మేము మాకు ఎవరికి భయం లేదు అటువంటి ఇబ్బందులు లేవు మమ్మ మా మానసిక స్థైర్యాన్ని కోల్పోవడం ఉద్దేశంతో మీరు రకరకాలుగా మా ఈటలరాయందరికి ఇస్తారు లేకపోతే మా బండి సంజయ్ గారికి ఇస్తారు ఇంకో మా ఎవరైనా పార్టీని టార్గెట్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మీరు పంపిస్తారు మేము అవన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం మాకు ఏ దానికి భయం లేదు దాని సంగతి మేము కోర్టులోనూ న్యాయ వ్యవస్థలతోనే తెచ్చుకుంటాం ఎందుకంటే మాకు న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది మేము అక్కడే తెలుసుకుంటాం ధర్మం వైపే ఉంటుంది ఖచ్చితంగా విజయం మా వైపే ఉంటుంది